ఇవ్వడానికి ఏ లాయర్ని ముందు రానివ్వట్లేదు, నన్ను ఇవ్వనివ్వట్లేదు, జైల్లో నుంచి బయటకు రానిచ్చే సమస్య లేదంటున్నాడు. ఎంపీ కూడా లొంగలేదు, పరిగెత్తించాడు. ఆ సెంట్రల్ మినిస్టర్ కూడా ఏమీ చేయలేక ఢిల్లీ వెళ్ళిపోయాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రేపే బెయిల్ వస్తుంది. ఇదిగో బాబు, రేట్ ఎక్కువైనా పర్వాలేదు, వెయిట్ మాత్రం తక్కువ ఉండాలి. అసలే మా ఆవిడ మోయలేదు. నువ్వు అంతసేపు నించున్నావు ఏంటి? కూర్చో కూర్చో కూర్చో. అన్నాడుగా జితేంద్ర బెయిల్ మీద వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం పీక్కుంటాడో పీక్కోమని కవర్ పెట్టావు. సార్ మీకు బెయిల్ ఇప్పించిందే ఆయన. ఈ డప్పులు పెట్టింది ఆయనే, మీకు హారతిచ్చింది ఆ ఇంటి మనిషి. నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ వాడు చేసింది దాస్తావా? ఇంత అవమానం చేసిన వాడిని వాడింట్లోనే చంపేస్తా. చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆయన మనుషులే సార్. నా తమ్ముడు ఎక్కడా? తండ్రిని చంపా, మారలా. నీ మందిని చంపా, మారలా. మారతావని లోపల వేయించా, మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తువాహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపొస్తదేమో, నాకు ఊపొస్తుంది. భయపడకమ్మా, వీడిని ఇప్పుడే చంపేయండి. వెళ్ళమ్మా. తరం మారినా తత్వం మారలా ఎక్కడికి వెళ్ళినా బల్బు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలగరేస్తే తలకాయ కోస్తా You have only 6 hours of time. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. Get out of my city. Get out of my city. Get out of my